చినశంకరంపేట మండల నూతన ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన గణేష్ రెడ్డిని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీలు శాలవలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నూతనంగా పదోన్నతిపై చినశంకరంపేటలో ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన గణేష్ రెడ్డి మండలంలోని అందరూ ఎంపీటీసీల కలుపుకుపోయి మండల అభివృద్ధికి పాటు పడాలని వారు కోరారు. మండల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ అందిస్తామని, మండల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ గణేష్ రెడ్డి తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ మండలానికి ప్రజాప్రతినిధులకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, ఎంపీటీసీలు ప్రసాద్ గౌడ్ తో పాటు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ అశోక్ కుమార్, ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, ఈజీఎస్ ఏపీఓ వెంకటసాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికి మంచి చేసి అంతా మంచి ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి దానివల్ల బాగా ఏంటి అంటే, ఇంతకుముందు ఉన్న ఎంపీడీఓ గారు డ్యూటీ అయిపోకముందే ఆయన మరణించింది కాబట్టి కొంచెం బాధగా ఉంది. ఇంకా ఎమ్మెల్యేగా అయిపోతుంది, అట్లా అయిపోయినప్పుడు పోతే మాకు కూడా అందరికీ సంతోషంగా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు అయింది కాబట్టి ఎవరికైనా బాధాకరం, మన కుటుంబ సభ్యులకైనా అందరికీ చెప్పు. కాకపోతే ఇప్పుడు ఇంక వచ్చినందుకు వచ్చిన సారని మంచి చేసి అందరికి మంచి పేరు తీసుకురావాలని పనిచేసిన మన గణేష్ రెడ్డి గారు ఈ రోజు మన ఎంపీడీఓ వచ్చారు. సహకరించి చంద్రపేట మండల అభివృద్ధికి తోడ్పడడానికి ప్రయత్నిస్తున్నారు.